సార్ మేనేజర్ గారు మన స్టాఫ్ అందరినీ ఇక్కడికి రమ్మన్నారు ఎందుకో అర్థం కాలేదు చెప్తా చెప్తా ముందు విషయం చెప్పండి నేను ఎవరిని మేనేజర్ కాదు స్ట్రిక్ట్ మేనేజర్ని చండశాసనం ఉండేవాడిని పని చేయకపోతే ఎవరిని వదిలిపెట్టేది లేదు చాలా కంప్లైంట్లు వచ్చినాయి మీ మీద ఎవరి మీద సార్ ఎవరి మీద ఏమిటి తమరి మీదే మొదటి కంప్లైంట్ ఏమండి అప్పారావు గారు మీరేమిటి మీ పని మీరు చేసుకోకుండా ఆవిడతో చేయిస్తున్నారట లేదు సార్ మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నా పని ఆ అమ్మాయి చేయట్లేదు ఆ అమ్మాయి చేతనే నా పని చేయించుకుంటున్నా అలాగా అయితే ఓకే బాగుంది బాగుంది చాలా బాగుంది సుబ్బారావు గారు మీరేమి చెప్పకండి తెలుగులో నన్ను ఎంత దిగమగ పెట్టినా నేను మాత్రం గోతిలో పడను పడను మేనేజర్ గారు మీరు వెళ్ళి గోతిలో పడరండి ఆ గోతిలోనే మీరు పడతారన్నమాట అలాగా అయితే ఓకే ఇది బాగుంది 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 ఏమండి అబ్బారావు గారు ఈసారి బోనస్ ఎంత ఇస్తున్నారు స్టాఫ్ కి అదే ప్రతి సంవత్సరం ఇచ్చినట్టే 20% ఇస్తున్నాం సార్ ఈసారి 20% ఇస్తే కంపెనీ దివాలా ఇస్తుంది నేను ఆఫీస్ మూసేసి ఇంటికి వెళ్లాల్సి వస్తుంది చస్తున్నాను మీతో ఈసారి ఒక 40% తో సరిపెట్టండి 40% చాలు చాలు ఫ్రైడే రోజు నాకు సంబంధం కుదురుతుందని నమ్మకం ఏముంది చెప్పు ఇలా అతిగా సిగ్గుపడుతున్నావు కాబట్టి ఇప్పటికి 42 సంబంధాలు తప్పిపోయినాయి చూడమ్మా ఈసారైనా కుదిరిందా సంతోషం స్టాఫ్ అందరం వచ్చి చక్కగా భోజనం చేస్తాం అక్షింతలు వేస్తాం కుదరలేదనుకో ఎప్పుడు చూసినా నిద్రపోతూ ఉంటాడే ఈ సుబ్బారావు వీడికి ఇచ్చి నేను పెళ్లి చేస్తాను అదనమాట సుబ్బారావుకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది ఇది మరీ బాగుంది 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 ఏమై స్వప్న నువ్వు ఆఫీస్ లో పని చేసుకోకుండా స్టాఫ్ అందరి దగ్గరికి నీ సెల్ ఫోన్ తీసుకుపోయి టిక్ టాక్ చేస్తున్నావు టిక్ టాక్ అయ్యో కాదండి నేను ఆఫీస్ లో టిక్ టాక్ చేయట్లేదు టాక్టిక్ చేస్తున్నాను అయితే ఓకే ఇది బాగుంది చాలా బాగుంది ఆ సుబ్బారావు ఒక అర్జెంట్ ఫైల్ చూడమని నీకు చెప్పాను నిన్న మధ్యాహ్నం 3 కల్లా పూర్తి చేయమన్నా 3 గంటలకి నువ్వు బాగా నిద్రపోతున్నావు పని చేయకుండా అని నీ మీద కంప్లైంట్ వచ్చింది నీ రిప్లై ఏమిటి ఊరుకోండి మేనేజర్ గారు నిన్న మధ్యాహ్నం 3 గంటలకి భూలోకం దద్దరినట్టు మీరు గురక పెడతా ఉంటే నాకు నిద్ర కనబడుతుందండి ఇది మరీ బాగుంది మీ పనులు మీరు చేసుకోండి నేను వస్తా